మగజ తాని ముత్యాలందరికి చిన్న విన్నపం. అందరూ కొట్టేదే, మీరు కూడా కొట్టండి. కిందన్న కంట. కంగ్రాచులేషన్స్ హర్షిత్, యు ఆర్ సెలెక్టెడ్. యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుడే అండ్ వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేసుకో ఎంప్లాయీస్. వెళ్ళు ఎంప్లాయీస్ ఇంట్రొడ్యూస్ చేసుకో. యా ష్యూర్ సార్. యా ఆ బొక్కలే మా అయితే 10 మంది అంటారు. ఇండియాలో పాపులేషన్ పెరిగిందంటే ఏదో అనుకున్నా. అమ్మా, ఒక రోజులో ఇంతమందితో మాట్లాడడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. హాయ్. చూడు మన బాస్ ఎప్పుడు చూసిన బప్పుడు. హే దీక్షిత్, రైట్? హర్షిత ఉంటుందిలే. అరే ఒక్కడమే కూర్చున్నావేంట్రా, ఇక్కడ మేము లేమా? రా. మీ సొంత ఊరేంటి? ఏం చదువుకున్నావు? మీరేమిట్లు రోజా పూయినా కాల్ వచ్చింది. వామ్మో, ఇంకా కాసేపు వీళ్తుంటే చౌటనేవానేమో. హలో సార్, వెంకటేశ్వర ఫ్లాట్స్ నుంచి మాట్లాడుతున్నా. మీకు ఏమైనా ప్లాట్స్ కావాలా సార్? నా లైఫ్లో ఇలాంటి కాల్స్ కూడా ఇంత సంతోషపడతానని జీవితం అనుకోలేరా. థ్యాంక్స్ రా నాన్న, కరెక్ట్ టైం ఫోన్ చేసి కాపాడు. హే, ఎవరు లేరు అమ్మాయ్యా? ఈరోజు ఎవరితో మాట్లాడుకుని 15th floor దాకా వెళ్ళిపోవచ్చు. ఏంటి విశేషాలు? యాక్చువల్లీ కేసు మర్చిపోయిందా అమ్మాయ్యా? మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు వెళ్దాంలే. బైక్ మర్చిపోయా, దీని బదులు స్టేర్స్ అయిపోయి. అరే అరే, స్విగ్గీలో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టా, నా దగ్గర పైసలు లేవు. జల్దీ జల్దీ ఈరా, వాడు వచ్చేస్తున్నాడు. ఇవ్వు, తొందరగా ఇవ్వు బే, మళ్ళీ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పరా. అరే మామా, రేపు మన సినిమాకి వెళ్తున్నాం గ్యాంగ్ అంతా, టాప్ లేచిపోవాలంటే థియేటర్. మామా హై ఫీవర్ రా, నా వల్ల కాదురా. యూ గైస్ క్యారీ ఆన్. అమ్మా బతికిపోయి. హలో హలో, సిగ్నల్ సరిగా లేదు. హలో 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 హలో. అరే మామా, మన గ్యాంగ్ అంతా బయట వెళ్తే క్రికెట్ మ్యాచ్ చేసానరా, బెట్ మ్యాచ్, నువ్వు పక్క ఉండాల్సిందే, తొందరరా. హలో మామా, అరే మూవీకి వచ్చినారా? ఏమి వినపడలేదు. హలో, తర్వాత కాల్ చేస్తారా? బాయ్. హలో మామా, ట్రాఫిక్లో ఉన్నా. ఏమి వినపడలేదు, తర్వాత కాల్ చేస్తారా? బాయ్. హలో మామా, రేపు పార్టీ ఇస్తున్నా, తప్పకుండా రావాలి. అరే మా బామ్మకు బాగాలేదురా, యాక్చువల్లీ నేనే చూసుకోవాలి. అబ్బో, నువ్వు నీ అదో రీజన్స్. నేనేమన్నా స్కూల్ ప్రిన్సిపల్ అనుకున్నావా? నాతో కలిపి ముగ్గురు ఉంటారు అంతే. ఓ ముగ్గురేనా? అయితే పర్లేదురా, వచ్చేస్తాలే. ఏంట్రా ముగ్గురేనా, ఇంతమంది వచ్చారు? నేనేం చేయండిరా, నేను ముగ్గురునే పిలిచాను. వాళ్ళే ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వేసుకొని వస్తారు. అయినా నువ్వు ఎంజాయ్ చేయి మామా, ఇదిగో తీసుకో, నేను ఇప్పుడు వస్తాను. రే దీక్షిత్, ఇటు రారా. ఏ రారా, కూర్చో.
ఏంట్రా ఈ మధ్య మాట్లాడలేదు? అంతేలేరా, మాతో ఎందుకు మాట్లాడతావు? రెండు వందలు అప్పుడు మాట్లాడతాను నీ అక్క. ఏంట్రా అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇంకేంట్రా విశేషాలు? ఇప్పుడు నా విశేషాలు చెప్తే ఏం తీసుకుంటాయి దాంతో? అయినా ఏం చెప్పాలి ఇప్పటికిప్పుడు అంటే ఏదో రీజన్ టు ఎస్కేప్. ఆకలిస్తుంది, టైం కూడా అయింది, నేను ఇంకా బయలుదేరుతా. హే ఆగు, బయలుదేరుతున్నావా? పద, నేను కూడా వస్తాను, నన్ను కూడా డ్రాప్ చేస్తావు కానీ. అలాగే నువ్వు నా దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నావా? అదేరా, అప్పుడు ఎప్పుడో నీకు అర్జెంటుగా 500 కావాలంటే ఇచ్చాను, బాగా గుర్తురా? 500 మీరే నాకు. హే అదే ఆ రోజు రా, నువ్వు బయటికి వెళ్ళావు. ఇచ్చే ఉంటారులేండి. ఎంత? 500. ఇదిగో 1000. మళ్ళీ 1000 బొక్క. ఇలా రోజు చూస్తుంటే తప్పుగా అనుకుంటుందా? ఇంకెప్పుడు రా నువ్వు మాట్లాడేది. కమాన్ ఆర్సీ, యు కెన్ డు ఇట్. కమాన్, వద్దులే. They're always there for me. ఈ రోజు ఎలాగైనా మాట్లాడాల్సింది. హాయ్. హాయ్, కెన్ ఐ సిట్ హియర్? యా ష్యూర్. యాక్చువల్లీ నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు. నేను మిమ్మల్ని రోజు చూస్తుంటే అక్కడి నుంచి. యూ లుక్ వెరీ ప్రెటీ. Can I ask you for a date? Please stop. అసలు ముక్కు మోహన్ తెలియని వాళ్ళని ఎలా అడుగుతారండి ఇలాగా? అసలు మీలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయిలు బయటకు రావడానికి భయపడుతున్నారు. అసలు డీసెన్సీ లేదా మీకు? హే ఆగండి ఆగండి, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్, జోక్ జోక్, సారీ. కూర్చోండి కూర్చోండి, సారీ జోక్, సారీ. సో డేట్? ఇక్కడే కలుద్దామా? ఇక్కడే. చెప్పు. ఏ చెప్పు సిగ్గుపడకు. మేమిద్దరం డేట్కి వెళ్తాం. అది కాదు, సబ్స్క్రైబ్ చెప్పు, హిట్ లైక్, షేర్ కామెంట్ కూడా చెప్పు. షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్ ఫార్ములా.